మరో పద్నాలుగు వందల ముప్పై మూడు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇంకా అవసరం లేదు ఎంత జారి మున్సిపల్ ఇగో అయితే ఏం అంటే ఈడ ఈడ వీళ్ళు భర్తీ చేసే ఉద్దేశం కాదు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దనంగానే ఇవి కూడా అప్లై చేసుకోరు ఎస్ కరెక్టే అక్కడ క్యాండిడే దొరకరు క్యాండిడే దొరకరు ఇట్లా కథం చేస్తాను అది ఉపాయం ఓకే ఓకే ఎనిమిది జీవోలు జారీ మున్సిపల్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పోస్టులు పోస్టులని టీఎస్పీఎస్ఈ ద్వారా భర్తీ ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై కొలువుల భర్తీకి అనుమతి ప్రతిభ ఆధారంగా వైద్యుల ఎంపిక నర్సులు ఏఎన్ఎంలకు రాత పరీక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇరవై పాయింట్స్ వెయిటేజీ వైద్య సిబ్బంది భర్తీకి మార్గదర్శకాలు జారీ గ్యాంగ్ రేప్ నిజమే అట్లనా ఇన్నోవాలోనే ఐదుగురు అత్యాచారం చేశారు జూబ్లీస్ పెద్దమ్మ ఆలయం వెనుక ఘాతుకం బాలిక మెడ ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు నిందితుల్లో సాదుద్దీన్ ఏ వన్ మిగతా నలుగురు మైనర్లు అందరిపై ఫోక్సో కిడ్నాప్ గ్యాంగ్ రేప్ కేసులు నమోదు ఫోటో వీడియో వైరల్ చేసినందుకు ఐటీ చట్టం కింద కిందట ఇరవై ఏళ్ళ జైలు లేదా జీవిత ఖైదు లేదా మరణ శిక్ష కారు దిగిన మైనర్ ఏ సిక్స్ ఫోక్సో కేసు ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడేటువంటి ఏదో ఎమ్మెల్యే కొడుకు సంబంధించి ఇక పారదర్శకంగా దర్యాప్తు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు మీడియా సమావేశంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి వాళ్ళ తీర్పు అంటూ పారదర్శకంగా దర్యాప్తు మాపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పి సివి ఆనంద్ గారు చెప్తుంటే ఆనంద భాట్పాల్ గారుస్తుంది తెలంగాణ తెలంగాణలో నిజంగా ఈ పోలీసులు విచారణ చేస్తే ఆ రేపుకు అత్యాచారాలకు గురై తనువు జాలించినటువంటి వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు అయ్యో ఈ ఆఫీసర్ లేకపోయాలు కూడా అంత అద్భుతమైన దర్యాప్తు మైనర్ పై రెండు నెలలుగా గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఇద్దరు మైనర్లు ముగ్గురు మేజర్లు పదిహేను ఏళ్ల బాలికపై ఇన్స్టాలో ఇద్దరు మైనర్ల వాళ్ళ మాయ మాటలతో రప్పించుకొని కార్లో రేపు ఆ దృశ్యాలు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తూ కావలసిన చోటికి రప్పించుకొని అఘాయిత్యం మరో ముగ్గురితో కలిసి లాడ్జీలోనూ అత్యాచారం మానసిక వైద్యుల కౌన్సిలింగ్లో విషయం బయటపెట్టిన బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు ముగ్గురి అరెస్టు మేజర్లు జువైనల్ మైనర్లు జువైనల్ జువైనల్ కు పాలమూరు జిల్లాలో పదమూడేళ్ల బాలికపై ఇద్దరి అత్యాచారం గర్భం దాల్చిన బాలిక పోలీసులకు ఫిర్యాదు ఇద్దరు యువకుల అరెస్టు రిమాండ్ చూసుకో ఇది తెలంగాణ అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏమైందిరా అంటే ఇక తెలంగాణ రాష్ట్రం రేపిస్టులకు అడ్డాగా మారిందంటే అవును అని తొంభై ఆరు శాతం మంది చెప్తా ఉన్నారు ఇక చూసుకో ఎట్లా ఉందో తొంభై ఆరు శాతం మంది చెప్తా ఉన్నారు ఎందుకండి ఈ రాష్ట్రం ఇంకా దిక్కుమాలిన రాష్ట్రం ఇంత అన్యాయంగా జరుగుతుంటే ఆడబిడ్డల పైన ఇక జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం హైదరాబాద్లో వారం వారంలో మైనర్లపై ఐదు ధారణాలు జరిగాయంటూ ఆందోళన ఓ కేసులో రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్లు ప్రస్తావన నేరుగా జోక్యం చేసుకోండి ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వండి డీజీపీ మహేందర్ రెడ్డికి కమిషన్ చైర్మన్ రేఖా శర్మ లేఖ రాసిందట జాతీయ మహిళా కమిషన్ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు జూబ్లీ సత్యాచార బాధితురాల వివరాలను వెల్లడించారని సిపికి న్యాయవాది ఫిర్యాదు నాపై కేసు ఎలా నమోదు చేస్తారు నిందితులను రక్షించాలని ప్రభుత్వ ప్రయత్నం దిశ సమాచారాన్ని పోలీసులు బయట పెట్టినప్పుడు టూ ట్వంటీ ఎయిట్ ఏ ఎందుకు గుర్తుకు రాలేదు సర్కారు సమాధానం చెప్పాలని చెప్పి రఘునందన్ రావు అంటా ఉన్నాడు పోరాడుతున్న వారిపై కేసులు సిగ్గు చేయటని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట ఏం కాదు రఘునందన్ రావు గారు దాంతో అయ్యేది పోయేది ఊతదే